శ్రీనివాసుని పాదముద్రలు కొండ దిగువన ఉండడానికి ఒక ఆసక్తికరమైన ఐతిహ్యం ఉంది. తిరుమల నంబి అను మహానుభావులు యమునాచార్యుల వారి ఆజ్ఞానుసారం తిరుమలపై ఉంటూ త్రిసంధ్యలలోనూ శ్రీనివాసుణ్ణి సేవిస్తూ ప్రతిదినము ఆకాశ గంగ నుండి తీర్థమును తెచ్చి స్వామికి అభిషేకం చేసేవారట. శ్రీ యమునాచార్యుల వారి ఆదేశంపై శ్రీరామానుజులు వారు శ్రీరంగం నుండి వచ్చి తిరుమల కొండ దిగువన నివాసం ఏర్పరుచుకుని శ్రీశైల పూర్ణుల వారి రామాయణ ప్రవచనం వినడానికి ఉద్యుక్తులైనారు. శ్రీశైల పూర్ణుల వారు నిత్యం ప్రాతకాలంలో స్వామి సేవలు చేసి కొండ దిగి వచ్చి ఒక చింత చెట్టు క్రిందనున్న గుండ్రని శిలపై శ్రీరామానుజుని కూర్చుండజేసి స్వామి తీర్థప్రసాదాలిచ్చి రామాయణ పఠనము చెప్పి తిరిగి సాయంత్రం సేవకై కొండమీదకు చేరుకుంటూ ఉండేవారు. ఇలా ఒక సంవత్సరం జరిగిన తరువాత శ్రీశైల పూర్ణులు తమకు శ్రీనివాసుని మధ్యాహ్న సేవ చేసుకుని భాగ్యము లేకపోయినదిగా అని చింతించిరి. ఆ రాత్రి శ్రీవెంకటేశ్వరుడు శ్రీశైల పూర్ణులకు స్వప్నంలో కనిపించి, నంబి, మీకు మధ్యాహ్న సేవ కూడా ప్రసాదిస్తున్నాను అని చెప్పారట. తిరుమల నంబి సంతోషించి మరునాడు ఉదయం స్వామిని సేవించి కొండ దిగివచ్చి రామానుజుల వారి రామాయణ పాఠం ప్రారంభించారు. మధ్యాహ్నమయ్యేసరికి అక్కడ కస్తూరి, కర్పూర, చందన పరిమళాలు అన్నివైపులా గుబాళించి ఆచార్యులిరువురిని పులకింపజేశాయి. ఆ క్షణంలో ఆ చింత చెట్టు క్రింద శ్రీనివాసుని దివ్యచరణాలు రెండు వారికి దర్శనమిచ్చాయి. ఆనాటి నుండి శ్రీశైల పూర్ణుల వారికి స్వామి మధ్యాహ్న సేవ భాగ్యం కూడా దక్కగా ఆ తరువాత కొంతకాలానికి రామానుజుల వారికి రామాయణ పాఠ ప్రచనం పూర్తి చేశారు. ఆ తరువాత కొంతకాలానికి రామానుజుల వారికి రామాయణ పాఠ ప్రవచనం పూర్తి చేశారు. శ్రీనివాసుని ఆ దివ్య పాదాలే నేటికీ భక్తులకు దర్శనమిస్తున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.